దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం ఏరులై పారింది. రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగాయి. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే ఈ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా గత 7 రోజుల్లో మద్యం విక్రయాలు 1100 రూపాయల కోట్ల దాటాయి. మద్యం డిపోల నుంచి వైన్ షాపులకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. గత 7 రోజుల్లో అమ్ముడైన మద్యం గణాంకాలను జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 500 రూపాయల కోట్ల మేర మద్యం అమ్ముడైంది. దసరా పండుగను సందర్భంగా తెలంగాణలో మద్యం ఏరులై పారింది. రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగాయి. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే ఈ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా గత 7 రోజుల్లో మద్యం విక్రయాలు 1100 కోట్ల రూపాయలు దాటాయి. మద్యం డిపోల నుంచి వైన్ షాపులకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. గత 7 రోజుల్లో అమ్ముడైన మద్యం గణాంకాలను జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 500 రూపాయల కోట్ల మేర మద్యం అమ్ముడైంది. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో అందిస్తారు. మధు, మొత్తానికి తాగేశారు. 7 రోజుల్లోనే 1100లకు సంబంధించినటువంటి మద్యాన్ని లబాలబాని మొత్తానికైతే బాటిల్స్ ఎత్తేసారని చెప్పవచ్చు. నిజంగా 7 రోజులు ఒకే ఒక వారం ఏదైతే దసరా ఫెస్టివల్ ఉందో ఈ దసరా ఫెస్టివల్ టైంలో జరిగినటువంటి మద్యం అమ్మకాలు నిజంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకే వావ్ సూపర్ అనే విధంగా ఉంది. అంటే అమ్మకాలు ఆ రేంజ్లో జరిగాయని చెప్పవచ్చు. సుమారు 1000 కోట్ల రూపాయల నిజంగా 1000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు ఒకే ఒక్క వారంలో జరిగాయి. వైన్ షాపులు కావచ్చు, బార్లు కావచ్చు, అన్నీ కాదు అన్ని రకాలుగా చూసుకుంటే మాత్రము మొత్తానికి ఎత్తిన బాటలు దించకుండా బాటలు కేసులకు కేసులు, బీడ్లు, కాటన్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఎత్తేశారు. తెలంగాణలో జరిగినటువంటి మొత్తం లిక్కర్ సంబంధించినటువంటి అమ్మకాలు ఏవైతే ఉందో ఇదంతా కూడా ఒక చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు. కేవలం ఈ 7 రోజుల దసరా ఫెస్టివల్ రోజు, ఎందుకంటే బంధువులు వస్తూ ఉంటారు, బంధువులలో ఉన్నటువంటి ఇళ్లల్లో పండగ, సో అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉదయం నుంచి ఇదే పనిగా మొత్తానికి ఫెస్టివల్ని మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మందు బాబులు మాత్రము తమకు ఇదే ఈ 7 రోజులు ఈ దసరా ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇది ఎంతో సంతోషంగా జరుపుకున్నటువంటి ఫెస్టివల్ని అంత సంతోషానికి మందు లిక్కర్ కిక్ కూడా జోడైతే ఇంకా హ్యాపీ అన్నట్టుగానే మొత్తానికి 7 రోజులు 1100 కోట్లకు సంబంధించినటువంటి మందుని అయితే లభలభ ఎత్తేసారని చెప్పవచ్చు. మొత్తానికి హ్యాపీగా ఈ దసరా అమ్మకాల్లో జరిగినటువంటి మద్యం బాటిళ్ళ సేల్స్ ఏవైతే ఉన్నాయి వీటన్నిటిని చూసినటువంటి ఆర్థిక వ్యవస్థ కావచ్చు లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళందరూ కూడా ఒకసారిగా షాక్ అయ్యారు. మొత్తానికి హ్యాపీగానే ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇంత మొత్తంలో అమ్మకాలు జరగడం అనేది గవర్నమెంట్కు భారీగానే లాభం రావడంతో మొత్తానికి ఈ సేల్ సంబంధించి ఈ దసరానే కాకుండా వచ్చే మళ్ళీ ఇంకా పండుగలు దీపావళి కూడా రాబోతుంది. సో ఇలా కంటిన్యూగా ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి లిక్కర్ అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.